గారికి నా సోదరి మేరి గారు వచ్చి సాల్వ సత్కారం జరపాల్సింది కోరుచున్నాం. మీ అమ్మను బిల్ అక్కడ ఉంది. దచ్చేసి కాస్త ఒప్పుగా ఉండమ్మా. ఎవరికండి? ఇది పక్క పెట్టినా, ఇది పక్క ఎందుకంటే ప్రేమల వాళ్ళ నేను దేవుడు నమ్ముకోవడం నాకు చాలా విచిత్రమైన సందర్భం. మా అక్క దేవుని గురించి చెప్పినా, మా అత్తగారు అప్పటికే దేవుళ్ళు స్థిరంగా ఉన్నా, వారికంటే ఎంతో కొంత చదువుకున్న వాడిని కనుక వారు చెప్పిన మాటలు పరిపూర్ణతలను పని తీసుకురాలేవు. దైవ సేవకుల సన్నిధికి పాదాల చెంతకి ఎప్పుడైతే వెళ్ళానో వారు చెప్తున్న మాటలను బట్టి వారి యొక్క 13 సంవత్సరాల పాటు నమ్మకంగా ఉంటూ వారి బిడ్డగా కొనసాగుతూ క్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్నాను. ఆ ప్రేమ ఎంతవరకు నన్ను లోకంలో పడిపోకుండా కాపాడింది. జ్ఞానం కంటే ప్రేమ గొప్పదని దేవుడు చెప్పినట్టుగానే నా జీవితంలో నెరవేర్చారు. సొంత ఇంటి వారికి కూడా నా ప్రేమను పంచలేకపోయాను, వారి నుంచి ఆ ప్రేమ నేను పొందుకోలేకపోయాను, కానీ క్రీస్తు నుంచి నేను ఆ ప్రేమను పొందుకునే విధంగా ఈ దైవ సేవకులను తీర్చిదిద్దారు. అందరి బట్టి మీ అందరి ఎదుట వారిని గౌరవించటం నా విధి, నా కర్తవ్యం. అంతేకాదు, ఇంతవరకు రాజుగారి కంటే పైన ఎవరు, రాజుగారి కంటే పైన ఎవరు అనుకున్నారు కదా మీరు? నా పైన వీరే దైవ సేవకులు. అంత నమ్మకంగా దేవునిలో ఇప్పటికీ ప్రయాసపడుతున్నవారు, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ సేవ చేస్తున్నారు. దూర భారం అనేది లేక రాత్రి పడడానికి కష్టపడుతున్నారు. అనేక ఆత్మ లాభోటి వారిని పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇదిగో ఈ వానపల్లి ప్రాంతం అంతా ప్రభు వారు కదిలిస్తున్నారు. అందుకు కారకులు వారే. ఎందుకంటే ఒకనాడు 2007లో ఈ ఇంటి గృహప్రవేశం జరిగింది. చాలా విచిత్రంగా మా నాన్నగారు అప్పటికి దేవుళ్ళకి రాలేదు. ఆయన కార్యక్రమాన్ని చేసేసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం సేవకులు వచ్చి ఇక్కడ ప్రార్థన పెట్టారు. ఇప్పుడు ఏ స్థలంలో అయితే నుంచున్నారో ఆ స్థలంలోనే ఆయన ఇక్కడ ప్రార్థన జరిగించారు. అదే స్థలాన్ని దేవుడు కోరుకుంటున్నట్టుగా ముందుగా మనకు దేవుడు ఇవ్వబోతున్న ఆ స్థలానికంటే ముందుగా ఇక్కడ ఇలా ఏర్పాటు చేసుకున్నారు ఆయన. దేవుడు ప్రార్థనలో నాతో సెలవిచ్చింది ఏంటంటే, ఎవరు
ఈ మందిరాన్ని ప్రారంభించాలన్నప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టిన భారం సేవకుని పిలవాలని. పిలవాలని పెట్టిన తర్వాత రెండు రోజులు నేను ఇంకా జాప్యం చేసేసాను, కానీ తర్వాత అనిపించింది స్వయంగా వెళ్ళాలని. నేను నిన్నే వారి చెంతకు వెళ్ళడం జరిగింది, కానీ వారు ప్రేమించిన బిడ్డగా నా మాట కాదనలేక వచ్చి ఈ మందిరాన్ని ప్రారంభించి ఈ దిన పరిచారకునికి కానుకగా వారే ఇస్తున్నారు, వారే కానుకగా ఇస్తున్నారు. నేను వారికి ఇచ్చింది చాలా ఏమీ లేదు, వారు నాకు మాత్రం ఈరోజు ఈ మందిరాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే తండ్రి బాధ్యతదేనని పౌలు గారు తన పత్రికలో జ్ఞాపకం చేసుకుంటారు. అదేవిధంగా సేవకునిగా నిలబెట్టి నడిపిస్తున్నారు. వారితో కలిసి కొనసాగటానికి మనమంతా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అందుని బట్టి మీ అనుదిన ప్రార్థనలో మా దైవజనులను, మనందరి ఆత్మీయులను, అలాగే దినపరిచరణను, నూతనంగా ప్రారంభించబడిన ఈ సంఘమును జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. అందరికీ వందనాలు. ప్రార్థన ఇచ్చేయించుకోండి.